చేస్తాను. ఈ సెన్సార్ బోర్డు దాని పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? గత సినిమాలు మనం గమనిస్తూ ఉంటే సెన్సార్ బోర్డు అసలు పనిచేస్తుందా అనే అనుమానం వస్తూ ఉంది. ఎక్కడ ఎలాంటి ఒకప్పుడు పాటలు వింటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా, చాలా సందేశాత్మకంగా, చాలా మంచి విషయాన్ని తెలియజేసే విధంగా పాటలు ఉండేవి. ఈరోజు ఒక్క పాట కూడా అలాంటి పాట మనకు కనపడటం లేదు. ఆ పాటల్లో ఉన్న దృశ్యాలు కానీ, వాటి వెనక ఉన్న ఇతివృత్తాలు కానీ ఇవన్నీ గమనిస్తే యువతని మరింత ఉరుగులోగించేట్టుగా, మరింత కవించేటట్టుగా, మరింత ప్రేమోన్మాద వైపుకి పురోగమించేట్టుగా ఉంటా ఉండి. అందులో సెన్సార్ బోర్డు సక్రమంగా పనిచేయాలంటే సెన్సార్ బోర్డులో మంచి భావాలున్న వ్యక్తుల్ని నియమించాలి. రాజకీయాలకు అతీతంగా సెన్సార్ బోర్డులో సభ్యుల్ని నియమించాలి. జనరల్గా సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు సినిమాకి, ఏ సర్టిఫికెట్ అంటే ఆ ఏ సర్టిఫికెట్ సినిమా 18 ఏళ్ళ లోపల పిల్లలు చూడకూడదు, వాళ్ళకి టికెట్స్ అమ్మకూడదు, అలాగే యూబైఏ అంటే పేరెంటల్ గైడెన్స్ తోటి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళు సర్టిఫికెట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అమలు పోలీసు వాళ్ళు చేయాలి, మాకు బాధ్యత లేదు అంటారు. సో అలాగే సెన్సార్ సర్టిఫికెట్ అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు ఉంది, అలాగే స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తుంటే అమలు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసు ఉంది. వాళ్ళ పనితీరు పట్ల, వాళ్ళ స్పందన పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని ఎలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం మొత్తం సమాజం అంతా అవినీతమయంగా మారింది. దాంట్లో ఎక్కువ అవినీతిగా ఉన్న విభాగం రెవెన్యూ తర్వాత పోలీసు విభాగంలో కనబడుతూ ఉంది. ఒక ముఖ్యమైన సమస్య మీద కూడా పోలీస్ స్టేషన్కి వెళితే ఎఫ్ఐఆర్ నమోదు కాని పరిస్థితి కనపడుతూ ఉంది. డబ్బు లేనిది ఏ చిన్న పని పోలీస్ వ్యవస్థ చేయటం లేదు. అందువలన ఈ సినిమాల్లో ఈ చిత్రీకరణ చూడటం కానీ, అందులో అసభ్య దృశ్యాలు ఉంటే ఆపడానికి ప్రయత్నం చేయటం కానీ, ఇలాంటి పనులకి వాళ్ళకి పెద్ద డబ్బు రాదు. అందువలన అలాంటి డబ్బు రాని కార్యక్రమాల మీద పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించటం లేదు. ఇది ఏ సర్టిఫికేట్ ఉందా, యూ సర్టిఫికేట్ ఉందా, ఏ పిల్లల లోపలికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇలాంటి విషయాలు పరిశీలించే దృష్టి, ఆ ఆలోచన పోలీస్ వ్యవస్థకు ఉండటం లేదు. కారణం ఇందులో డబ్బు పాత్ర ఉండటం లేదని. ఈరోజు మనం హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు 95% చేసే పనులు ఏంటంటే చలానాలు రాయటమే. అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి చలానాలు రాసి రాయకుండా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది బాగా చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్స్ చాలా సక్రమంగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ పెద్దదానికి డబ్బు వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఈ సినిమాల్లోకి వెళ్ళే వ్యక్తులు ఎవరెళ్ళాలి, ఎవరెళ్ళకూడదు అని చూస్తే వచ్చే డబ్బు ఏముండదు. అందువల్ల అది వృధాసమ పనికిమాని కార్యక్రమం అనే భావంతో పోలీసు వస్తుంది. అలా కాకుండా సిన్సియర్గా ఉన్న ఆఫీసర్స్ ముందుకొచ్చి ఈ దీంట్లో మార్పు తీసుకొచ్చి ఏ గుర్తున్న సినిమాకి చిన్నపిల్లలు వెళ్లకుండా చూడటం, ఇలాంటి విషయాల్ని స్పష్టంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. జనచైతన్య వేదిక ద్వారా, మీ వేదిక ద్వారా సమాజంలోని అనేక అనేక అంశాల మీద అద్భుతంగా ఉద్ధృతంగా కూడా మీరు పోరాడారు, ఒక కన్సిడరబుల్ అవేర్నెస్ తీసుకొచ్చారు. కానీ ఆడపిల్లల విషయానికి వస్తే అన్ని రకాల గౌరవాన్ని ఇస్తాము, ఏది కాగితాలలోనూ పేపర్లలోనూ స్పీచ్లలోనూ. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా దశాబ్దాల క్రితం చేసిన ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఈ రోజుకి మళ్ళీ మాట్లాడితే రోజు రోజుకి ఇవన్నీ దారుణాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని ఆపటానికి మీ వేదిక ద్వారా ఏదైనా కన్స్ట్రక్టివ్గా తీసుకుని చాలా, అంటే ఇప్పుడు మా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేసి ప్రజలందరినీ కలుపుకుని మనం వెళ్ళడానికి ఏదైనా ఉద్దేశం ఉందా, ఆలోచన ఉందా? కనీసం ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత. అంటే ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో ఆటోలకి డిజిటల్ మీటర్లు ఉండాలి, మెకానికల్ మీటర్లు ఉండకూడదు అనే విషయం మీద జనచైతన్యత చొరవ తీసుకొని అనేక పౌర సంస్థలను కలుపుకొని ముందుకెళ్ళింది. ఒక రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు, ఒక ట్రేడ్ యూనియన్ మద్దతు ఇవ్వలేదు. కారణం అక్కడ 300,000 ఓట్లు ఆటో వర్కర్స్ ఉన్నాయి కాబట్టి. అలాంటి సమస్య మీద కూడా కలిసి వచ్చే సంస్థలన్నింటిని కలుపుకొని ఒక 4 రోజులు కృషి చేయడం వలన 30,000 మంది చేత ప్రజా బ్యాలెట్ నిర్వహించడం ద్వారా ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతూ ఉంది. మెకానికల్ మీటర్ల ద్వారా అదనంగా దోచుకునే 2 కోట్ల రూపాయల ధనం ప్రతిరోజు ప్రజలు కోల్పోకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క ఉదాహరణతో నాకేం అర్థమైందంటే, ఇట్లాంటి సమస్యలు తీసుకొని కలిసి వచ్చే సంస్థలన్నింటిని కలుపుకొని ఐక్య ఉద్యమాల ద్వారా, ఐక్య కృషి ద్వారా చేస్తే సత్ఫలితాలు ఇస్తాయి. తప్పనిసరిగా త్వరలో ఈ మహిళా సమస్యల మీద, వరకట్ల సమస్య మీద అలాంటి ఒక మేధో మదనాన్ని ఏర్పాటు చేసి దాంట్లో వచ్చిన కంక్లూషన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. మీరందరికీ అదే, ఎందుకంటే ఈ వరకట్లరహిత సమాజాన్ని స్థాపించుకుందామని మా ఆలోచన. 40 48 ఏళ్ల క్రితం వచ్చిన చట్టాన్ని
నువ్వు ఇప్పుడు కార్యక్రమం తీసుకుని ఏం చేస్తావు అని చాలామంది నిరాశపరిచారు, లేకపోతే అంటే స్నేహంతో చాలామంది నిరుత్సాహపరిచారు. అది ఏం చేయవచ్చు, ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నేను అన్న 48 ఏళ్లలో కాదు 48 రోజుల్లో అవుతుంది అన్న నమ్మకం నాకు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఇంకొంచెం బలం, అంటే 30 రోజుల్లో మీరు చేశారు కాబట్టి దశాబ్దాల నుంచి అమలు కాకుండా ఉన్నాయి. ఇప్పుడు మనమే కొత్త కాన్సెప్ట్ రావాలి, కొత్త రూల్ రావాలి, కొత్త చట్టాలు కావాలి, కొత్త జీవో తేవాలి అని ఏం చెప్పక్కర్లా. మీరన్నట్టుగా ఆ చిత్తశుద్ధిని బయటికి తీసి ప్రజల్ని, సంస్థల్ని, అధికారుల్ని, వాళ్ళ అలసత్వాన్ని నుంచి తీసుకున్నాం. మీకు ఇంకో విషయం ఫైనల్గా చెప్తాను. 26వ తేదీకు యాంటీ డౌరీ డే అని ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయం. బహుశా 26 కల్లా ఇంకా 40-50 రోజులు ఉంది కాబట్టి మీ సహకారంతో, మీ వేదిక సహకారంతో మనం వరకట్ట రహిత సమాజాన్ని స్థాపించుకున్నామని ఆశిస్తున్నానండి. ఫైనల్గా ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులకి ఈ ఉద్యమానికి నాంది వచ్చకం ఇప్పటి నుంచే పలుకుతున్నట్టుగా మీ మెసేజ్ ఏదన్నా చెప్తారా? 26 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థల మీదుగా నిరంతరం కృషి చేస్తున్న అభ్యుదయ కాముకులు అందరూ ఐక్యమై ఏకతాటి మీదకి వచ్చి ఈ వరకట్న నిషేధం కోసం, వరకట్న నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం, ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా, ఇది పాజిటివ్ దృక్పథం. ఖచ్చితంగా 26 కల్లా ఈ సమాజం నుంచి వరకట్నం అనే దురాచారాన్ని 200% రూపుమాపుతామని నమ్మకం ఉంది. ఇలాంటి ఉద్యమకారులు ఒక్కరు, వన్ సింగిల్ మ్యాన్ విత్ కరేజ్ కెన్ మేక్ ఎ మెజారిటీ అని లక్ష్మారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది వాళ్ళ సహకారంతో వరకట్న రహిత సమాజాన్ని స్థాపించుకోవటానికి ఖచ్చితంగా నాకు ఎంతో ఆశగాను పాజిటివ్ దృక్పథంతో ఉంది. ఐఎమ్ ష్యూర్ బై 26 నవంబర్ మనం ఈ యాటిట్యూడ్ని లేదా ఈ రిజల్ట్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. రమంతే తత్ర దేవ